నాకు కొంతమంది ఒక పిక్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది ఈ పిక్లో వచ్చేసి జనవరి పదిహేడు నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్లో జనవరి పదిహేడు నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు సోల్జర్ టెక్నీషియన్ సోల్జర్ టెక్నికల్ సోల్జర్ ట్రేడ్మెంట్ కేటగిరీలో స్పోర్ట్స్ కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తారు అర్హులు జనవరి పదిహేడున ఉదయం ఆరు గంటలకు కోటేశ్వర్ ద్వార్ ఫోర్త్ ట్రైనింగ్ బెటాలియన్ వన్ ఈఎంఈ సెంటర్ను సంప్రదించాలి పూర్తి వివరాలకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అయితే చెక్అవుట్ చేయాలని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే బ్రదర్ ఈ ర్యాలీకి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ బట్ అందరూ కూడా అయితే ఎలిజిబుల్ అయితే కాదు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను వన్ మంత్ బ్యాకే అంటే నోటిఫికేషన్ అయితే వన్ మంత్ బ్యాకే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట అప్పుడు వీడియో చేయడం అయితే జరిగింది చాలామంది చూశారు అయితే బ్రదర్ వన్ ఏఎ సెంటర్ సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఇక్కడ చూసుకుంటే ఇన్ఫామ్ డేటర్ అనమాట రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అండ్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోట అట్ వన్ ఏమి సెంటర్ బోలారం సికింద్రాబాద్ జనవరి టూ ట్వంటీ టూ బ్రదర్ అయితే ఈ ర్యాలీ వచ్చేసి జనవరి పదిహేడు టూ ట్వంటీ టూ నుండి మార్చి ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు మార్చి ఇరవై ఏడునైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట అంటే ఈ ర్యాలీలో ఎవరైతే పార్టిసిపేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ వచ్చేసి ఎగ్జామ్ మార్చ్ ఇరవై ఏడునైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అయితే ఈ ర్యాలీకి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉండాలి లేదా రిటైర్మెంట్ అన్న అయి ఉండాలి వాళ్ళ సన్స్ కానీ లేకుంటే వాళ్ళ బ్రదర్ మాత్రమే ర్యాలీకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక ఎవరైతే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ వాళ్ళు అంటే నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ ర్యాలీకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట అయితే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా మీరు రిపోర్టింగ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి కోటేశ్వర్ ద్వార్ ఫోర్త్ ట్రైనింగ్ బెటాలియన్ వన్ ఏమీ సెంటర్ సికింద్రాబాద్ జనవరి పదిహేడు టూ థౌసండ్ ట్వంటీ టూ మార్నింగ్ సిక్స్కి అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అడ్రస్ అయితే మీరు అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ రోజు మీకు ప్రిలిమినరీ స్క్రీనింగ్ అలాగే డాక్యుమెంట్ చెకింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఇక సెలక్షన్ ప్రాసెస్ విజయానికి వస్తే మీకు ఫస్ట్ అయితే హైటు డాక్యుమెంట్ అయితే చెక్ చేస్తారు తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దీనిలో ఉన్న రన్నింగ్ బీము నైన్ ఫిట్ డిచ్ జిగ్జాగ్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత హైట్ వెయిట్ చెస్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ లాస్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే అయితే బ్రదర్ ఎవరైతే సోల్జర్ టెక్నికల్ అలాగే సోల్జర్ జీడీ సోల్జర్ ట్రేడింగ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళైతే ఈ ర్యాలీకి అయితే అటెండ్ అవుతూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మరియు రిలేషన్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో ఈ ర్యాలీకి అయితే అటెండ్ అవ్వండి బ్రదర్ ఇక హైట్ విషయానికి వస్తే సౌత్ రీజన్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ గోవా పుదుచ్చేరి వాళ్ళు వచ్చేసి సోలియార్ జీడి వాళ్ళు వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి సోలియార్ టెక్నికల్ వాళ్ళు వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అయితే బ్రదర్ ఎవరైతే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ వాళ్ళు ఎవరైతే ఓపెన్ కేటాయినా ర్యాలీకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది స్విమ్మింగ్ మరియు డ్రైవింగ్ అలాగే వాలీబాల్ ఈ గేమ్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక వేరే గేమ్స్ ఉన్న వాళ్ళు ర్యాలీకి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అయితే ఎవరైతే గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అంటే జనవరి పదిహేడు టూ థౌసండ్ ట్వంటీ టూ మార్నింగ్ సిక్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా కోటేశ్వర మందిర్ అది గేట్ అని ఆ అడ్రస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఈ ర్యాలీకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ వచ్చేసి ముందుగా వచ్చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైతే జీడికి అటెండ్ అయ్యే వాళ్ళు వచ్చేసి మీరు టెన్త్ మార్క్స్ మేము కంపల్సరీ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఎవరైతే టెక్నికల్గానే వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ మీరు టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఈ రెండు కంపల్సరీ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ సర్టిఫికేట్స్ ఎవరైతే రిలేషన్ బర్త్ కింద వెళ్ళాలి అనుకునే వాళ్ళు రిలేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నేటివిటీ అన్నా పర్మనెంట్ రెసిడెన్సీ అయినా ఒకటే ఇది ఉంటే తీసుకుని వెళ్ళండి లేకపోతే వదిలేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది మీరు స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళినా లేకుంటే కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి తీసుకుని వెళ్ళినా లేకుంటే మీ సర్పంచ్ ఉంటాడు కదా అక్కడ నుంచి తీసుకుని వెళ్ళినా ఏదో అయితే కంపల్సరీ అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్సి సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళండి తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండింటి ఏదో ఒకటి అయితే కంపల్సరీ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది మాక్సిమం వచ్చేసి మీరు ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి బ్రదర్ ఇక మెయిన్గా వచ్చేసి బ్రదర్ ఈ ర్యాలీకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు కరోనా నెగిటివ్ రిపోర్ట్ అయితే కంపల్సరీ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీరు అటెండ్ అవుతున్న డేట్కి సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ అయితే కంపల్సరీగా కరోనా నెగిటివ్ రిపోర్ట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇంతే బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో ఎక్స్పెషన్ చేయాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ